పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం పట్టణంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మార్నింగ్ వాక్ చేస్తున్న 30 మందిని స్టేషన్ కు తరలించినట్లు సిఐ ఆకుల రఘు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 6:30 మధ్యలో మన వాళ్ళందర్నీ ఎస్ఐ గారు సిబ్బంది అన్నీ కలిసి పట్టుకోవడం జరిగింది. మనం రెగ్యులర్ గా వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి చెప్పాం, వాళ్ళ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టారు, రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఎవరూ బయటికి రాకూడదు, అందరూ ఇళ్లలోనే ఉండాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. తప్పని పరిస్థితి అత్యవసరమైతే తప్ప మెడికల్ గ్రౌండ్స్, అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఆ రెండింటికి తప్ప అసలు రోడ్డు మీదకి రావద్దని చెప్తే, ఇందులో చాలా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, కొన్ని కొత్త ఉద్యోగాలకు అప్లై చేస్తున్న వాళ్ళు, రకరకాల కేటగిరీస్, రకరకాల వయసుల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ అన్ని విషయాలు తెలుసు, కానీ తెలిసినా కూడా చాలా నిర్లక్ష్యంగా ఎటువంటి బాధ్యత లేకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారకులుగా ప్రవర్తిస్తూ ఈరోజు మనకు పట్టుబడడం జరిగింది.